లసూని పాలక్ కిచడి. లసూని పాలక్ కిచడి కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నిజంగా పాలకూరలు అంటే ఆకుకూరలు అలా యాడ్ ఆన్ చేస్తూ ఉంటేనే మనము చాలామందికి ఆకుకూరలు తినడం ఇష్టం ఉండదు. గ్రీన్ జ్యూస్లు అయితే ఇంకా అసలుకే నో అని చెప్తూ ఉంటారు. బట్ ఇలా మనం కిచడీస్లోకి వాటిలోకి కాంబినేషన్లో యూస్ చేసినట్లయితే హ్యాపీగా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. చూద్దాం మరి ఎటువంటి ప్రాసెస్ చేస్తావు అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎన్ని మీట్ అవుతాము అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా బ్రౌన్ రైస్ అండ్ పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం, పాలకూర అండ్ కిచడీకి ఏమేమి యూస్ చేస్తామో రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చాము. లసూని అంటే చేసే ప్రాసెసా లేకపోతే? చేసే ప్రాసెస్. దీంట్లో మనము గార్లిక్ కంటెంట్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో నిజంగానే గార్లిక్ అంటే ఆ ఫ్లేవర్ అందరికీ ఇష్టం అనమాట. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, గార్లిక్ అండ్ పాలకూర అండ్ పెసరపప్పు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ కొంచెం నూనె, సో ఎవరికైనా నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి అండ్ అలాగే బట్టర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, అది కూడా వాళ్ళు యూస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర. తర్వాత బిర్యానీ ఆకు. సో ఫస్ట్ మనం పోప్ లాగా వేసుకుంటున్నాం. ఓకే, తర్వాత అల్లం కూడా. నెక్స్ట్ వెల్లుల్లి. సో ఇవి కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాము. అవును. సో ఇందులో ఏంటి అంటే పేస్ట్ ఫామ్లో కాకుండా మనము ఎవ్రీథింగ్ హోల్గానే యూస్ చేయాలి. ఏదైనా లైక్ గరం మసాలా అలా కాకుండా నార్మల్గా హోల్ స్పైసెస్ యూస్ చేయచ్చు. ఓకే, సో అది కొంచెం ఆ ప్రాసెస్ అనేది అలాగా మనం పౌడర్ ఫామ్స్లో కాకుండా అలా సాలిడ్గానే యూస్ చేస్తాం. అవును. ఓకే, సో యూజువల్గా కిచడీస్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో కిచడీస్ మనం ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు, ఐదర్ లంచ్ కానీ డిన్నర్ కానీ. అండ్ డైజెషన్ త్వరగా అవ్వాలి అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ మట్టుకు డిన్నర్లో ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. సో యూజువల్గా నువ్వు అన్నట్టు రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు కొంచెం క్యారెట్స్ కానీ ఇలా ఐకి సంబంధించి విటమిన్ ఏకి సంబంధించి ఎక్కువగా తీసుకుంటే బెటర్ అంటారు? యా, విటమిన్ ఏ అండ్ అలాగే వైటమిన్ సికి సంబంధించి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు సేమ్ టైం షుగర్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి. అండ్ అలాగే ఎక్కువగా కొంచెం ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. సో మనకు బ్రౌన్ రైస్లో కానీ మిల్లెట్స్లో కానీ ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఏదైనా సర్జరీ చేయాలన్నా ప్రొసీజర్ చేయాలన్నా అండ్ అలాగే మెడికేషన్స్ అట్లీస్ట్ ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా సరే వాళ్ళకి ఆ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలి ఫస్ట్. సో వాళ్ళకి ఫస్ట్ మనం ఈ రెసిపీ అయితే షుగర్ కంట్రోల్ గురించి అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం ఐ గురించి ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి. ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా. సో ఉట్టి పాలకూర కాకుండా మనం ఇంకేదైనా ఆకుకూరలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యా, ఇంకేదైనా ఆకుకూరలు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓ, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్. ఓకే, ఆ తర్వాత కొంచెం పసుపు కూడా, అలాగే జీరా పౌడర్ కొంచెం. యూజువల్గా డయాబెటిక్ రెటినోపతి దేనివల్ల వస్తుంది? సో షుగర్స్ ఎక్కువగా అయినప్పుడు మన బాడీలో బ్లడ్ విజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి అన్నమాట, బికాజ్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరుగుతుంది.
షుగర్స్ పెరిగినప్పుడు మన బ్లడ్ అనేది చాలా థిక్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు బ్లడ్ వెజల్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్. సో దీనివల్ల మనకు ఆ రెటినోపతి అనేది అవుతుంది, అంటే ఐలో ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ మనకు దెబ్బతింటాయి. అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో వెళ్లాల్సిన నర్వ్స్ బ్లడ్ వెజల్స్ ఫ్లో అనేది తక్కువైపోతుంది, ఫ్లో అనేది తక్కువైపోతుంది కాబట్టి అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ దెబ్బతిన్నప్పుడు మనకు ఆ ఫంక్షనింగ్ అనేది తక్కువ అవుతుంది. అంటే బ్లర్ విజన్ అవ్వడం కానీ లేదంటే ఐస్ ఈజీగా స్ట్రెయిన్ అయిపోవడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ అండ్ ముఖ్యంగా అయితే ఎల్డర్లీ పీపుల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆల్రెడీ వాళ్ళకి కంటి చూపు అనేది తక్కువ అవుతూ ఉంటుంది ఏజ్ వైజ్గా చూసుకుంటే, అట్ ద సేమ్ టైం షుగర్ ఉన్నప్పుడు అది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలకూర కూడా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం షుగర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎక్కువ తక్కువ అవ్వకుండా. అంతేనా? యా, షుగర్స్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఐకి సంబంధించి ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే ఐ బాల్ మూమెంట్ కానీ అండ్ అలాగే కొంచెం దూరంగా ఉండే బాగా కలర్ఫుల్ ఫ్లవర్స్ని కానీ అది ఎక్కువగా చూడడం. అండ్ అలాగే ఫుడ్ వైజ్గా వచ్చేసి మనము వైటమిన్ ఏకి సంబంధించి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. అండ్ షుగర్ ఉంటేనైతే తప్పకుండా వాళ్ళు ఫైబర్ రిచ్ అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. లైక్ పల్సెస్ కానీ సీరియల్స్లో మనకు వీట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. యా, డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ దో వాళ్ళు ఎన్ని మెడికేషన్స్ యూజ్ చేసినా సరే డైట్ కూడా దానికి తోడవుతేనే వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో చెక్క ఆకుకూర కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇందులోనే మనం పెసరపప్పు, ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు కూడా. సో కొంచెం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలా పెసరపప్పు అండ్ రైస్? యా, పెసరపప్పు అండ్ రైస్ వచ్చేసి మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, సో మనం రైస్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా. సో చాలామంది ఏం చేస్తారంటే రైస్ అండ్ పెసరపప్పు అలానే కుక్కర్లో కూడా ఉడికిస్తుంది, అలా కూడా చేయొచ్చు. అండ్ ఇలా కూడా కొంచెం త్వరగా అయిపోవాలంటే ముందే ఉడికించి పెట్టేసుకుంటే అయిపోతుంది, ఇలా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో మార్నింగ్ అంతగా టైం ఉండదు, ముందే కొంచెం ప్రీ ప్రిపరేషన్గా చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కుక్. సో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాం. యా, కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలా మూత పెట్టేస్తాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కిచడీ రెడీ అయిందో లేదో. యా, చూసిద్దాం. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఇలా కొంచెం సెమీ సాలిడ్గా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది కదా కిచ్ వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనం గ్రీన్ లీఫ్ యాడ్ చేసాం కాబట్టి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లసుని పాలక్ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన లసుని పాలక్ కిచడీ రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. లసుని పాలక్ కిచడీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, అల్లం తురుము కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పాలకూర 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. లసూని పాలక్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, తరిగిన పాలకూర, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లసూని పాలక్ కిచడీ రెడీ.